దేవునామానికి స్తోత్రాలు. మరోసారి దేవుని యొక్క గొప్ప నామమును బట్టి ఈ ప్రార్థన టీవీ ఎదుట నిలబడడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప కృప అవకాశం బట్టి ఆ ప్రార్థన టీవీ వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మంచిది దేవుడు మరోసారి ఈ అవకాశాన్ని దేవుడు కలగజేసినందుకు గనుడైన దేవునికి వందనాలు స్తోత్రాలు మరోసారి చెల్లిస్తూ ప్రభు నందు ప్రియ దేవుని యొక్క సంగమా బిడ్డలారా, ఈ క్రిస్మస్ నెల డిసెంబర్ నెలలోనికి ప్రవేశించే మనం ఒక ముఖ్యమైన ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఏమిటంటే ప్రతి వాళ్ళు ఈ సంవత్సరము డిసెంబర్లో నేను మారిపోయి జనవరి నుండి నేను కొత్త మనిషిని అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు, వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు మార్పును కోరుకుంటూ ఉంటారు. అలాగనే ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే క్రిస్మస్ నెలలోనికి ప్రవేశిస్తున్న మనం ఆనందం సంతోషం అది ఆ నెలంతా కూడా మనకి అడాగుడి ఉంటుంది. ఆ స్టార్స్ అని మరి ఇల్లు శుభ్రపరచుకోవటం అని మరి కేక్స్ అని అడాగుడి సేవకులకి మరి సేవకులు కూడా అడాగుడిగా ఈ కార్యక్రమాలన్నింటిలో మనం పాల్గొంటాం, బట్టలు కొంటాం, ఎంతో పెద్ద ఖర్చు పెద్ద వ్యవహారం క్రిస్మస్ నెల డిసెంబర్ నెల వ్యవహారం. అయితే దైవ సేవకుడుగా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే నిజముగా దేవుడు పుట్టాడు, దేవాది దేవుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు, ఆయన రక్షణనిచ్చాడు, ఆయన సంతోషం ఆనందాన్ని నిజంగా మనం పంచుకోగలగటానికి తగిన సంసిద్ధత తగిన అర్హతను మనం సంపాదించుకొని ఆనందం సంతోషంతో ఉన్నావా అని సిద్ధపరచడానికి మరి మాటలు ఈ యొక్క వర్తమానాన్ని నేను తీసుకున్నా. క్రిస్మస్ వర్తమానం కాదు కానీ అనేక మంది సేవకులు మాట్లాడుతూ ఉంటారు, దాది క్రిస్మస్ వర్తమానం మాట్లాడితే మాట్లాడవచ్చు లేకపోతే లేదు, కానీ నేను ప్రాముఖ్యంగా తీసుకున్నది ఏంటంటే బాప్తీసు ఇచ్చే యోహాను గురించి నేను మాట్లాడాలని దైవ ప్రేరేపణను బట్టి ఈ ప్రార్థన టీవీ ఎదుట నిలబడి ఉన్నాను. దేవుడు ఘనంగా మనల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక చిన్న పల్లవి ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా, వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. మంచిది, మన వర్తమానంలోనికి వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాటను మాట్లాడారు. ఆయన ఏమన్నాడు అంటే స్త్రీలు కనిన వారిలో బాప్తీసు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మరి ఓ వరుడిని మనం చూస్తూ ఉంటాం. ప్రభు నందు ప్రియులారా, ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క ఆలోచన దైవ సంబంధమైన విధానాలు మరి విశ్వాసులు దేవునిలో ఉన్నవాళ్ళు గమనించగలుగుతున్నారా? దైవభక్తిని చేసేవాళ్ళు ఆ వాక్యంలో లోతైన అనుభవాలను గమనించగలుగుతున్నారా? దేవుడు మాకు కావాలి, దీవించాలి, ఆశీర్వదించాలి, దేవుడు గొప్ప దీవెనలో ఆశీర్వాదాలు అనుగ్రహించాలి, మా పిల్ల జల్ల మా ఇల్లు అంత చాలా బాగుండాలి అని అనుకుంటారు. అలాగనే దేవునిలో ఒక ఉన్న తత్వం దీవించటం ఆశీర్వదించటం అన్ని విషయాల్లో మేము అభివృద్ధి పొందాలి అని అనుకుంటారు. మంచిదే, అబ్రహాము కూడా దేవుడు అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి పరిచారు. మరి యొక్క బాప్తీసు యోహాను వర్తమానం ద్వారా
మనం గమనించగలసిన విషయాలు ఏమిటి అని ఆలోచిస్తే దేవుని సంగతులు దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు మనం లోతుగా గమనించగలుగుతున్నామా వీటిని గొప్పగా ఎంచుతున్నామా దైవ భక్తిని అని మనం ఆలోచించినప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడు అన్నాడు ప్రభు ఎలాగ గొప్పవాడయ్యాడు అందరూ మరి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు భక్తులైనా ఎవరైనా అబ్రహామైనా ఇస్సాకు యాకోబైనా అక్కడ దాకా ఎందుకు మనమైనా స్త్రీలు కన్నిన వారమే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడే పురుష సంతానానికి చెందినవాడు ఎవరైనా ఎంత గొప్ప దైవజనులైనా స్త్రీ సంతానమే ప్రభు అన్నాడు స్త్రీలు కన్నిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు ప్రభు నందు ప్రియులారా ఈ మంచి సమయంలో మరి బాప్తిస్మ ఇచ్చే ఘటాన్ని మనం మత్తయి సువార్తలో చూస్తే మరి యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను మరి దగ్గర ప్రభు బాప్తిస్మం తీసుకుంటూ ఉండగా ఆయన అన్నాడు నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నేను నీకు ఇవ్వటం ఏంటి నువ్వే నాకు ఇవ్వాలి కదా అన్నప్పుడు ప్రభు అన్నాడు నీతి యావత్తు ఎలాగునే జరగవాలని నిర్ణయించబడింది అన్నాడు ప్రభు నన్ను ప్రియులరా మరి ఆత్మ పౌరు రూపంలో రావటం ఇవన్నీ మనం గుర్తెరియాం మంచిది ఏది ఏమైనా మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడే మరి మనకు గొప్పతనం ఏంటి నీ కుమారుడు గొప్పవాడై ఈ లోకంలో డబ్బు అంతస్తు హోదా మనం సంపాదించగలిగితే మనం గొప్పవాళ్ళం అవుతాం అలాగనే ఒక ఉద్యోగస్తుడు పై పైకి వెళ్ళటం ఒక ఉద్యోగం నుండి కొంచెం ఇంకొక మెట్టు అలాగనే ఇంకొక మెట్టు అలాగే ఎక్కటం అనేది మనం చూస్తాం ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా ఎదగటం కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆకాశ మహాకాశాలు దాటుకుంటూ ఈ భూలోకానికి వచ్చాడు మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క పాత్రను కూడా మనం చూస్తే మరి దేవుడు ఆ స్థితిలో ఆయనకు చెప్పిన పని ఆయన గృహ నిర్వాహకత్వం బాధ్యతలను దేవుడు ఆయనకు అప్పగించాడు మరి పౌలు కూడా అంటాడు గృహ నిర్వాహకత్వములో ప్రతి వారు నమ్మకస్తులు అయి ఉండటము అవశ్యకం అంటాడు ప్రభు నందు ప్రియులారా మరి ఈ యొక్క మంచి సమయంలో మరి ఎలాగ బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడు అని ప్రభు అంటున్నాడు మీకే కనుక మనకే కనుక బాప్తిస్మ ఇచ్చే యోహాను పుడితే అలాగే అడవితేని అలాగే మనకి ఒకటి ఏదో ఒకటి చుట్టుకొని మిడతలు అడవితేని తింటా గడ్డం పెంచుకొని అతను దేవుని పక్షముగా ఖండించి ఒక బోధకుడిగా తయారైతే ఈ లోకంలో ఒక సేవకుడు కుమారుడు అలా అయితే ఆ సేవకుడు ఆనందించగలుగుతాడా ఇప్పుడున్న మోడర్న్ పరిస్థితిని బట్టి ఏం పట్టుకుంది డబ్బు కావాలి సేవకులోకి రాగానే డబ్బు సంపాదించాలి కార్లు బిల్డింగ్లు మరి ఒక పూరి గుడిసి ఏడు అంతస్తులు మేడవాలని ఆలోచించి మనం ఒక బాప్తిస్మ ఇచ్చే యోహాను మీకు పుడితే మనకు పుడితే మనం సంతోషం ఆనందించగలం అంటే ఆనందించలేం ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు అంతగా లోతుగా ఆలోచించలేని విషయాలుగా ఉన్నాయి దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నను దేవుడు తన ప్రణాళికలో సొలొమోనునే ఎన్నుకున్నాడు సొలొమోను ద్వారానే తన కార్యక్రమాలన్నీ స్థిరపరిచాడు వంశధారకుడుగా అలాగే యోదా గోత్రాన్ని సొలొమోను ద్వారానే లిఖించాడు అబ్రహాము కెతూరా ఆగరు వాళ్ళకి సంతానం ఉండా దేవుడు ఎవరిని ఇస్సాకుతోనే తన నిబంధనను స్థిరపరచుకున్నాడు ఇస్సాకు నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళి అనేది వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ భూ సంబంధమైన విషయాల కన్నా ఆత్మ సంబంధమైన విషయాలే ఇవి గొప్పవి ఇవి పరలోకంలో నిత్యత్వంలో మనతో పాటు వచ్చేవి ఇవే దేవునికి వెలుపులుగా ఉన్నవాళ్ళు గ్రహించలేకపోతే దానికి ఒక అర్థం ఉన్నది కానీ దైవ సేవకులుగా ఉన్నవాళ్ళు కూడా గ్రహింపలేకుండా ఉంది ఈరోజు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ప్రభు నందు ప్రియులారా ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంత గొప్ప సేవని దేవుని పక్షముగా జరిగించాడు అని అంటే ప్రభు అన్నాడు అతడు పుట్టటము ద్వారా అనేకులు సంతోషిస్తారు అన్నాడు అతడు మండుచు ఉన్న సూర్యుడు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన్ని ఆయనకి మంచి టైటిల్ ఇచ్చారు సూర్యుడు అన్నాడు మండుచు ప్రకాశించుతున్న సూర్యుడు
అనేకులను ప్రభువైన యేసుక్రీస్తు మార్గములోనికి మళ్ళించే ఒక వ్యక్తిగా ఉన్నాడు. స్త్రీలు కనిని వారందరికన్నా బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడు అన్నాడు ప్రభు. ప్రభు అన్నాడు అంటే అది కరెక్ట్, నిజమే. ఎలాగా నిజమయ్యాడు? మరి మనం చూస్తే మోషే ఇస్రాయేల్ చరిత్రలో ఆయన ఇస్రాయేలు ప్రవక్తలలో మరి ఆయన కూడా ఒక గొప్పవాడే. మహోన్నతమైన స్థానం మోషేకు ఉంది. మోషే ప్రత్యేకమైన వాడు, ఇస్రాయేలీలకు శాసనకర్త. ధర్మశాస్త్రాన్ని ఇస్రాయేలీలకు ఇవ్వడానికి 2 సార్లు సీనాయి పర్వతం మీదకి ఎక్కి ఆయన తీసుకొని వచ్చిన గొప్ప ప్రవక్త మరి ఎవరు అంటే మోషే. ప్రభు నన్ను ప్రియులారా, మోషే మరి మోషే కన్నా గొప్పవాడా అని బాప్తిస్మిచ్చే యోహాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన నిజముగా డైనమిక్ స్పీకరే. హల్లెలూయా, ఆయన డైనమిక్ స్పీకరే. ఎందుకంటే ఆ జనసమూహాన్ని ఆ ఇశ్రాయేలీని ఆయన ఏమన్నాడు, సర్ప సంతానమా చెరుపు చేరి పిల్లలారా అన్నాడు ప్రభు నన్ను ప్రియమైన. గృహ నిర్వాహకత్వము, దేవుని యొక్క గృహ నిర్వాహకత్వాన్ని మనము పాటించటంలో నమ్మకమైన వారముగా ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు ఈ ఇలాగా ఎందుకు పెచ్చరిల్లిపోతున్నాయి అంటే పౌలు బోధని అనేకులు ఆలోచించలేకపోతువే. అలాగనే పౌలు బోధను ఆలోచించడం లేదు, రేపు కర్ర కొయ్యకాలు గడ్డి నేను సిగ్గుపడవలసి వచ్చింది అనే ఆలోచన సేవకులకి లేకుండా పోయింది. ప్రభు నందు ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి. ఆయన ఎంత గొప్పవాడు అనంటే, ఎంత గొప్పవాడు అనంటే ఆయన డైనమిక్ స్పీకర్. అవును, ఇశ్రాయేలీలు చరిత్రలో మోషే కన్నా మరి మోషే కూడా స్త్రీకి పుట్టినవాడే కదా, అంత గొప్ప ప్రవక్త అయిన మోషేకి పుట్టినవాడు ఆయన. మోషే స్త్రీకి పుట్టినవాడే ప్రభు నందు ప్రియులారా. అలాగనే అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ముందు ఏలియా చూద్దాం. ఏలియా ఇశ్రాయేలీల పక్షముగా మరి ఎంత గొప్ప కార్యక్రమాలు చేశాడు. యెజ్బేలును ఎదిరించి, అహాబును ఎదిరించి, అబద్ధ ప్రవక్తలను మట్టుపెట్టి అలాగనే ఆయన ఆరోహణమై అగ్ని రథాల మీద వెళ్ళిపోయిన గొప్ప ఆ ప్రవక్త ఏలియా. ఏలియా మరి గొప్పవాడా? స్త్రీల కన్నీను బాప్తిస్మ ఇచ్చే యోహాను కన్నా ఏలియా గొప్పవాడంటే బాప్తిస్మ ఇచ్చిన యోహాను గొప్పవాడు అన్నాడు ప్రభు. కాబట్టి బాప్తిస్మ ఇచ్చిన యోహాను గొప్పవాడు అన్నాడు కాబట్టి గొప్పవాడే. అలాగనని ఎలీషా చూద్దాం. అలాగనని ఎలీషా విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎలీషా కూడా మరి ఆశపడ్డాడు తన గురువు గారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 2 వంతులు 2 పాళ్ళు ఆత్మ అడిగాడు. అది నేను కనపడితే, నేను నీకు కనపడితే ఆకాశంలోకి వెళ్ళిపోయేటప్పుడు నేను కనపడితే ఒకవేళ అది నీకు సంప్రాప్తం అవుద్దామని అన్నాడు. అలాగనే జరిగింది. ఆ తర్వాత తన దుప్పటిని 2 పాయలుగా చేసి ఆ దానిని చింపి యోర్దాను అవకడకు వెళ్ళాడు. ఆ సంగతి మనకు తెలిసిందే. ప్రభు నందు ప్రియులారా, ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడంటే మరి ఏలియా చేసిన దానికన్నా డబుల్ చేసినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగనే ఎలీషా బ్రతుకున్నంత కాలం మరి అద్భుతం ఆశ్చర్య కార్యాలు చేయటమే కాదు, కానీ ఎలీషా చనిపోయిన తర్వాత కూడా దేవుడు మరి ఎలీషా శల్యములను బట్టి గొప్ప అద్భుతాలు చేయించాడు. 2 రాజుల గ్రంథము 13:20 ఈ మాటను చూస్తాం. మోయాబీలు వస్తూ ఉన్నారు ఇస్రాయేలీల మీదకి యుద్ధానికి. మోయాబీలు వస్తూ ఉన్నారు. ఆ ఒక శవాన్ని ఇస్రాయేలీలు తీసుకెళ్లి పాతి పెట్టే క్రమంలో ఆ తొందరగా స్థాపన చేయాలని ఆ మట్టిని తీసి వాళ్ళు ఆ తీస్తున్న సమయంలో అది ఎలీషా ఆ సమాధానం తెలీదు. ఎలీషా యొక్క శల్యములు తగలగానే ఆ మనిషి బ్రతికాడు. అంటే మరణించిన తర్వాత కూడా ఎలీషా యొక్క శల్యములతో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆ అద్భుతము ప్రభు నన్ను ప్రియులారా, అటువంటి అద్భుతం చేసిన ఎలీషా కన్నా బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడా అని మనం ఆలోచించినప్పుడు గొప్పవాడే అన్నాడు ప్రభు. ప్రభు అన్నాడు కాబట్టి గొప్పవాడే. ప్రభు నన్ను ప్రియులారా, మరి మోషే 2 సార్లు ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి కాలుచున్న రాళ్ల మధ్య మరి సంచారం చేసి ఆహారం నీళ్లు లేకుండా 40 రాత్రింబవళ్ళు ఇస్రాయేలీల కోసం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని శాసనాలు తీసుకొని వచ్చిన మోషే కన్నా బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడయ్యాడు ప్రభు నందు ప్రియులారా. ఈ యొక్క మంచి సమయంలో మరి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మరి యోహాను చేశాడా అని అంటే యోహాను చేయలేదు ప్రభు నందు ప్రియులారా. యోహాను చేయలేదు. యోహాను
ఏ అద్భుతాలు ఏ ఆశ్చర్య కార్యాలు చేయలేదు కానీ దేవుడు ఏమి చెప్పాడో దానిని బోధించాడు ఏ మాటలు ఇశ్రాయేలుకు చెప్పమన్నాడో ఏ మాటలను ఇశ్రాయేలుకి ఆయన చెప్పమన్నాడో ఆ మాటలనే చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయము 41లో ఆనాడు ఇశ్రాయేలులు ఏ సూచక క్రియ చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అనిరి ప్రభువునందు ప్రియులారా ఆయన సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు అలాగే ఈ ప్రవక్తలు దేవుడు పంపించిన ప్రవక్తలు ఎంత గొప్ప కార్యాలు చేశారో అటువంటి చేయలేదు కానీ దేవుని పక్షముగా డైనమిక్ స్పీకర్ గా ఉన్నాడు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా దేవుని పక్షముగా మాట్లాడాడు యోహాను బాప్తిస్మిచ్చే యోహాను అందుకనే గొప్పవాడయ్యాడు ప్రభు నన్ను ప్రియులారా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాడు చెప్పాను కదా ఆయన డైనమిక్ స్పీకర్ సర్ప సంతానమా చెరుపు చేయి పిల్లలారా అన్నాడు బాప్తిస్మిచ్చే యోహాను ఇక కన్క్లూజన్ కు వచ్చేస్తున్నాను ప్రభు నన్ను ప్రియులారా ఎందుకు గొప్పవాడయ్యాడు స్త్రీలు కన్నిన వారందరికన్నా బాప్తిస్మిచ్చే యోహాను అంటే దేవుని యొక్క దేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ భూప్రజల్లో ఆయ సంఘంలో ఉన్న మనల్నైనా ఎలా బ్రతకమంటున్నాడు ఏకపత్రి అవతారాన్ని ఆయన తీసుకొచ్చాడు అమ్మాయిది ప్రభు భూలోకంలోనికి రావటంతోనే ఆయన ఏకపత్ని ఒక భార్య అనేది ఒకటి పెట్టాడు పాత నిబంధన గ్రంథంలో ఆ అజ్ఞాన కాలంలో ఒకరు చూసి ఆ దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు నేను విజ్ఞాన కాలంలో ప్రతి వారు మారు మనసు పొందాలని కోరుకుంటూ ఉన్నాను బాప్తిస్మిచ్చే యోహాను హేరోదును గద్దించాడు హేరోది అని నీవు ఉంచుకున్నావు ఆ అమ్మాయిని విడిచిపెట్టు లేకపోతే సత్య నరకానికి వెళ్తావు అని అది ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు తనకి తన మరి రాజుగారికి ఎదురు దిగి వాక్యం చెబితే తన తల తెగిపడిపోద్దని తెలుసు అందుకనే యోహాను డైనమిక్ స్పీకర్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు ఈనాడు దేవుని యొక్క పరిచర్యను నీకు అప్పచెప్పాడు ఘనమైన పరిచర్యను నీ ఈ భూమి మీద చేసే పరిచర్య నిత్యత్వంలో నీతో పాటు వచ్చుదనేది నీకు జ్ఞాపకం ఉందా గృహ నిర్వాహకత్వం నీకు అప్పగించబడిందని నీకు తెలుసా నీవు దేవుని ముందు సిగ్గుతో తలదించుకునే పరిచర్య చేస్తున్నావా ఈనాడు పరిస్థితులు చూస్తుంటే భలే భయంకరమైన ఆ యథార్థు ఆ ఉద్రేక పరిచయ ఇవన్నీ అవసరమా ఒకవేళ దేవుడు నీకు స్వస్థపరిచయ వరం ఇస్తే దాన్ని గమ్ముగా నువ్వు చేసుకోలేవా దేవుడిని హెచ్చించలేడా అలాగే టంకుటమారాలు లేనిపోయిన గందరగోళాలు ఇవన్నీ అవసరమా అని ఈ యొక్క నువ్వు క్రిస్మస్ లోకి వెళ్లే ముందు క్రిస్మస్ అడావుడి ఏదో జనాల్ని అడావుడి చేసి జనాల్ని ఏదో ఏదో చేసి నువ్వు గొప్పవాడు అయ్యావని చూస్తావు కానీ దేవుని యొక్క వాక్యం పట్ల అనేకులను ప్రతిష్ఠింపజేసి వాళ్ళు బలం పొందుకొని సత్య దేవునితో ఉండి వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి నా సంఘం పరలోకంలో కనపడాలి నేను పరలోకంలో కనపడాలనే స్థితితో దేవుడు పిలిచిన పిలుపుతో నువ్వు పరిచర్య చేస్తున్నావా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా బాప్తిస్మ ఇచ్చే యోహానులాగా ఆయన డైనమిక్ స్పీకర్ సర్ప సంతానమా చెరుపు చేయి పిల్లలరా అన్నాడు బాప్తిస్ రాజనగర్లో జరిగే పాపం గురించి బాప్తిస్మిచ్చే యోహానికి ఎందుకు అంటే పరిశుద్ధుడు పిలిచిన దేవుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలన్నాడు ఈ మంచి సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న నీకు కనువిప్పు కలిగితే నీకు ఆలోచన కలిగితే దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య వచ్చే నెలలో క్రిస్మస్ అడవుల్లో నువ్వు ఏదేదో టక్కుటమరలు ఏదేదో డబ్బు కోసం దానికోసం దీనికోసం పరిచర్య చేస్తున్నావా నీవు దేవుని భయం కలిగి క్రిస్మస్ సందేశాన్ని చెప్పి అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించాలని ఉద్దేశం కలిగి ఉన్నావా మంచి సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆత్మవేశ్యుని బట్టి బాప్తిస్మిచ్చే యోహాను గురించి మాట్లాడాలని దేవుడు ప్రేరేపించాడు అనేక మంది ప్రవక్తల కన్నా బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడు అన్నాడు స్త్రీలు కనిన వారి అందరికన్నా ప్రభు నన్ను ప్రియులారా దేవుడు నిన్ను ఉన్నతమైన సేవా పిలుపులోనికి పిలిచాడు మనం అనేకులను రక్షణ కార్యం జరిగించి మనం పరలోకంలో ఉండాలి అనేకులు మనల్ని నమ్ముకున్న విశ్వాసులు మనము కాసే మంద ఆ గొర్రెలు కూడా పరలోకానికి రావాలి అది అల్టిమేట్ గోల్ మన సేవా పరిచర్యలో ఆ ఉద్దేశాలు ఆలోచనలు కలిగి మనం సేవ చేయాలి ప్రభు నన్ను ప్రియులారా ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ సమయము పరిస్థితిని బట్టి నేను దీనిని కుదించుకుంటాను ఈ యొక్క మంచి సమయంలో ప్రభు నందు ప్రియులరా నీ సేవా పరిచర్యలు ఎలా ఉన్నాయి దేవుడు మెచ్చుకునేటట్లుగానే నీవు ఉన్నా ఈ క్రిస్మస్ నెలలోనికి ప్రవేశించి నెలంతా ఆనందం సంతోషం ప్రతి సేవకుడు అడవుడి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అక్కడ ప్రార్థన ఎక్కడ ప్రార్థన అవును
నువ్వు దేవుని శక్తి దేవుని అభిషేకం పరిశుద్ధాత్మ శక్తితోనే నువ్వు నడవగలుగుతున్నావా దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయగలుగుతున్నావా ఏదో నేను పాపం గడుపుకుంటున్నాను నేను ఏదో బ్రతుకుతున్నాను అనుకుంటే దేవుని దగ్గర మనం దెబ్బ తింటాం మనం దెబ్బ తింటాం కాదు నువ్వు చెప్పే వాక్యాన్ని నీ మాటలను నమ్ముకొని అసదువులేని వాళ్ళు అసదువు సంజలేని వాళ్ళు ఎంతో మంది పామర్లు ఎంతో మంది నీ ఎదుర వాళ్ళు కూర్చుంటూ విశ్వాసంతో జీవిస్తున్నారు నేను ఒకే ఒక మాట అంట ఏమంటాను తెలుసా ఆఖరి మాట నేను ఒక మాట మాట్లాడతా మీ రక్షణ అంతా నా మీద ఆధారపడి ఉంది మీరు చదవచ్చా లేఖనాన్ని లోతుగా మీరు అల్లగలరా లేఖనాన్ని మీరు ఆవలింపు చేసుకొని మీరు సత్యంలో ప్రతిష్ఠపడగలరా మీరు మేము చెప్పే దైవ సేవకుడు చెప్పే మాటల మీద మీరు నమ్మకం ఉండి మీ రక్షణ కొనసాగుతుంది మీరు కార్యక్రమాలు బుధవారం శనివారం ఆల్నైట్ ప్రేయర్ మరి వీటికి రాకపోతే మీ వినకపోతే మీ రక్షణ ఏమవుద్ది దైవ సేవకుడు చెప్పే మాటల మీద ఏమంటది ఎందుకంటే మీకు అంత తెలివితేటలు చదువుకొని ఆ ఆకలింపు చేసుకొని ఆ పరిశుద్ధాత్మ శక్తి పెంపొందించుకొని మనలో ఉన్న శక్తిని బ్రతికే జీవితం విశ్వాసంలో లేదు నీవు పుల్పీట్ మీద నిలబడే నీ మీద అనేకుల రక్షణ ఉందని నువ్వు గమనిస్తున్నావా నీ ఘనమైన సేవను దేవుడు నీకు అప్పగించాడు ఎందుకైనేమో క్రిస్మస్ నెలలో డిసెంబర్ నెలలో ప్రవేశించే నీకు దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడేమో ప్రభు నందు ప్రియులారా చేసుకో దేవుడు ఘనమైన గృహ నిర్వాహకత్వం అప్పజెప్పాడు గృహ నిర్వాహకత్వంలో నమ్మకమైన వాడు అయి ఉంట కంపల్సరీ అని అపొస్తలైన పౌలు మాట్లాడుతున్నాడు ఈ మంచి సమయంలో స్త్రీలు కనిన వానిలో బాప్తిస్మ ఇచ్చిన యోహాను గొప్పవాడు అని దేవుని యొక్క లేఖనం తెలియపరచబడుతుంది ఈ మంచి సమయంలో ప్రభు నందు ప్రియులారా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము జరిగించుటకు నీతి అందు శిక్ష చేయుటకు ఆవశ్యకం కంపల్సరీ ఉందని తిమోతికి రాసిన రెండవ పత్రిక అపొస్తలైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3:17లో ఉంది హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలం గలదై అది రెండంచులు కలిగిన ఖడ్గమై ప్రాణాత్మలను శరీర ఆ మూలుగులను ప్రాణాత్మలను లోనికి దూరుచు ప్రతి స్థలంలోనికి వెళ్ళి ఆ మనిషిని సరిచేసి రక్షణ కార్యం జరుగుతుంది తెలుసా దైవ సేవకుడు మాట్లాడే మాటల వల్ల ఆ ఎముకల్లోనికి కండరాల్లోనికి మన లోపలికి వెళ్ళిపోయి రక్షణ కార్యం జరిగింది దైవ జనాంగమా దైవ సేవకుడా దేవుని యొక్క బిడ్డలారా ఇది అందరికీ వర్తమానం క్రిస్మస్ నెలలోకి వెళ్ళే ముందు నెలలోకి ప్రవేశించే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి పరలోకము నుండి ప్రభు భూలోకానికి రాగా ప్రభు మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను పరిచయం చేస్తూ ఉన్నాడు సరళం చేస్తున్నాడు దేవుని యొక్క మార్గాన్ని మెస్సయా మార్గాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు తనను దాన్ని ఎంతో తగ్గించుకున్నాడు దేవుడు చెప్పిన పనిని చేశాడు ఆయనలాగానే మనం కూడా అటువంటి పరిచర్యలో దేవుడు మనలను నడిపించాలని దేవుని యొక్క ఈ వర్తమానము ద్వారా నేను మాట్లాడాలని దేవుడు ప్రేరేపించాడు ఈ మంచి సమయంలో అటువంటి స్థితిలో దేవునికి లెక్కప్పు చెప్పాలి అనే స్థితిలో భయం కలిగిన స్థితిలో మన గృహ నిర్వాహకత్వాన్ని మనము కాపాడుకోవాలి ప్రభు నందు ప్రియులారా దేవుని యొక్క ఆత్మ ఎంత గొప్పది దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అని అంటే ప్రభు నందు ప్రియుల మార్కు సువార్త 5:1లో ఊరి వాళ్ళందరూ సంఖ్యలు వేశారు దయ్యం పట్టిన వాడికి వాళ్ళు సంఖ్యలు వేసినప్పుడు బట్టలు లేకుండా చేశారు అతనికి శరీరం అంతా రక్తమయం ప్రభు స్వస్థపరిచాడు ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు నీవు వెళ్ళి అనేకులకు సాక్ష్యం చెప్పంటున్నాడు అతను అంటున్నాడు నన్ను రక్తం వచ్చేటట్టు చేశారు బట్టలు లేకుండా చేశారు నన్ను అవమానపరిచారు ప్రభువా నేను నీ వెనకాలే వస్తాను అని అంటున్నాడు ఆ దెయ్యం పట్టిన వ్యక్తి లేదు లేదు నీ టెస్టిమనీ అనేకులకు చెప్పు అంటున్నాడు ప్రభు నీ సాక్షి జీవితం అనేకులకు చెప్పు అంటున్నాడు ప్రభు నందు ప్రియులారా అపొస్తలైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 హింసకుడును దోషకుడును హానికరుడైన నన్ను మార్చి తన ఘనపైన పరిచర్యకు దేవుడు నన్ను పిలిచాడు అని అంటున్నాడు ప్రభు అన్నాడు ఈ ఆటికి ఈటికి కక్కుర్తి పడుతున్నామేమో మనం దేవుని శక్తి లేకుండా దేవుని బలం లేకుండా దేవుని బ్లెస్సింగ్ లేకుండా నీవు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో నీ పరిచర్య మనుషులపై ఆధారపడి జరుగుతుందేమో నీ పరిచర్య డినామినేషన్లపై ఆధారపడి జరుగుతుందేమో నీ పరిచర్య అనేక దేశాలను ఆధారం చేసుకొని జరుగుతుందేమో
ప్రభు అన్నాడు మత్తయి సువార్త 4:4లో మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని ఉంది. దేవుడు ఆయన కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. ఈ క్షణమే నీవు మట్టిపాలైపోవాలంటే అయిపోతాం. ప్రభు నన్ను ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకా కన్నీరు చేయలేదు. ఆయన గరుడైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన అవకాశం ఇస్తున్నాడు మనం సరి చేసుకోవటానికి. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ లాగా, అబ్రహాం వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె శ్రేష్టమైన భక్తులు ఎలా జీవించి గొప్ప దీవెనలు పొందుకున్నారో అటువంటి దీవెన ఆశీర్వాదాలు మనందరం పొందుకున్నాం. క్రిస్మస్ నెలలోనికి, డిసెంబర్ నెలలోనికి ప్రవేశించే నీవు అనేక విషయాలు సంసిద్ధత చేసుకొని నీ దారిని, నీ సాక్ష్యాన్ని, నీ పరిస్థితులను సిద్ధపరచుకొని ఆనందంగా, సంతోషంగా డిసెంబర్ నెలలోకి ప్రవేశించాలని దైవ సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి దేవుని యొక్క మరి ఆత్మావేశము ద్వారా దేవుడే మాట్లాడారని నేను నమ్ముతున్నాను. ఈ వర్తమానాన్ని మాట్లాడే ముందు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీ స్వాధీనంలో ఉండే నేను మాట్లాడాలి, నీ స్వాధీనంలో ఉండే మాట్లాడాలి. నా సొంత తెలివితేటల జ్ఞానంతో నేను మాట్లాడితే ఫెయిల్ అయిపోద్దని నేను ప్రార్థన చేసుకున్నాను. మంచిది విన్న మీరు ధన్యులు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన. దయగల దేవ, కృపగల తండ్రి, సర్వశక్తివంతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ ఆవేశంతో, శక్తితో నీవు నాలోనికి నాయన నాలో ఉండి, నాతో ఉండి మాట్లాడిన ప్రతి మాట ప్రభావవంతమైన శక్తి కలిగి నాయన దైవ సేవకులు, విశ్వాసులు ఎందరైతే రక్షణ ప్రణాళికలో ఉన్నారో వాళ్ళందరినీ నాయన నాయన మీరు నాయన మరి ఈ వాక్య అగ్నితో వారిలోనికి వెళ్ళి ప్రభు నాయన మీ బలమైన కార్యాలు జరిగించి దీవించి ఆశీర్వదించమని, తోడగిని సహాయం చేసి దీవించి నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. అందరికీ వందనాలు.